కోవిడ్ నిబంధనలు పాటించండి, అందరూ మాస్క్ ధరించండి, దూరం ఉండండి. మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ నాకు తెలుసు. మీరు చాలా మంది మెసేజెస్ పంపించారు, అదే విధంగా లెటర్స్ రాశారు, అనేక రకాలుగా మీరు మీ యొక్క అభినందనల్ని ఆల్రెడీ నాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీకు నేను చెప్పేది ఏంటంటే, హరికథా భాగవతారులాగా నిన్నటి నుంచి చెప్పిన చోట చెప్పకుండా, చెప్పిన విషయాలు చెప్పకుండా ఉపన్యాసాలు ఇస్తానే ఉన్నాను. ఇంతకుముందు కూడా నా ఉపన్యాసాలు మీరు విన్నారు. మళ్ళా ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర ఒక టీ సమావేశం ఉంది, అదేవిధంగా తర్వాత మళ్ళా కొన్ని బార్ అసోసియేషన్, విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళ కూడా కార్యక్రమం ఉంది. మా నాకైతే కొద్దో గొప్ప ఓపిక ఉంది, కానీ కొంతమంది న్యాయమూర్తులు, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ గారు, ఆయన అలసిపోయి నేను నా వల్ల కాదని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మరి ఇక కనుక ఈ సమావేశం ఇంకా ఎక్కువసేపు కనుక జరిగితే మా మిత్రులు నాగేశ్వరరావు గారు, మహేశ్వరి గారు, నా నరసింహ గారు, వీళ్ళు కూడా పారిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని. మళ్ళొకసారి ఏదో ఒక సందర్భం చూసుకొని ఒక ప్రశాంత వాతావరణంలో కూలశంఖగా కూర్చొని కొన్ని విషయాల మీద చర్చిద్దాం. ఏదేమైనా నా సందేశం ఒకటే, న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులు. మీరంతా ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల కోసం కృషి చేస్తున్నారు. చాలా సంతోషం. మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క జ్ఞానం, విజ్ఞానం అన్నీ కూడా మరి సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. మన హైకోర్టులో కేసులు పెండింగ్ ఎక్కువ ఉన్నాయి, ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అదేవిధంగా న్యాయమూర్తుల కొరత కూడా ఉంది, దాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. వీలైనంత త్వరలో కొంతమంది కొత్త జడ్జీలను కూడా నియమించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకా మిగిలిన ఖాళీలకు కూడా మీ చీఫ్ జస్టిస్ గారికి ఆల్రెడీ నేను ఉత్తరం రాశాను, తొందరగా పేర్లను పంపిస్తే అది ఆమోదిస్తామని చెప్పేసి. పొద్దున ఆల్రెడీ లావు వెంకటేశ్వర్ల గారి స్మారక ఉపన్యాసంలో భారతదేశం న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని కూలశంఖంగా నేను ఉపన్యాసంలో చెప్పాను. కాబట్టి మళ్ళా మళ్ళీ అదే విషయాన్ని చెప్పటం దానివల్ల ఉపయోగం లేదు. నేను ఈ ప్రాంతానికి చెందిన వాడిని, మీ అందరికీ చెందినటువంటి వాడిని. భారతదేశ న్యాయ వ్యవస్థలో మరి తెలుగువాడిగా ఉన్నందుకు మీ అందరి యొక్క అభిమానం, ఆదరణ, మద్దతుతో మరి ఈ యొక్క న్యాయ వ్యవస్థ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క అభిమానానికి సర్వదా కృతజ్ఞతలు.